మనలో చాలామంది వ్యాపారం చేస్తూ ఉంటాం, కానీ మన బిజినెస్ మైక్రో ఎంటర్ప్రైజ్లోకి వస్తుందా, స్మాల్ ఆర్ మీడియం ఎంటర్ప్రైజ్లోకి వస్తుందా అనే విషయం చాలామందికి ఇప్పటికి కూడా తెలియదు. అంటే గవర్నమెంట్ యొక్క మైక్రో స్మాల్ అండ్ మీడియం డెవలప్మెంట్ యాక్ట్ 2006 ప్రకారం ఏ బిజినెస్ని స్మాల్ అంటారు, ఏ బిజినెస్ని మైక్రో లేదా మీడియం అంటారు అనే విషయం మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. చివరి వరకు చూస్తే మీ బిజినెస్ ఏ స్లాబ్లోకి వస్తుంది అనేది మీకు క్లారిటీ వస్తుంది. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ, దిస్ ఈజ్ సత్యకుమాపు. మన విషయంలోకి వెళ్ళకముందు అసలు ఎంఎస్ఎంఈ అంటే ఏంటి, దీని యొక్క ఉద్దేశం ఏంటి, ఈ కాన్సెప్ట్ అసలు ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయబడ్డది అనే బేసిక్ విషయాలు ముందుగా మనం తెలుసుకుందాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2006 ఎంఎస్ఎంఈడి యాక్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది, అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ యాక్ట్ 2006 ద్వారా ఈ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ యొక్క ఎంఎస్ఎంఈ ఉద్దేశం ఏంటంటే చిన్న చిన్న వ్యాపారస్తుల నుంచి మీడియం సైజ్ వ్యాపారస్తుల వరకు కూడా తమ వారి యొక్క డెవలప్మెంట్ని కోరి వీరు లోన్స్ కానీ మరి ఇతర సహాయం చేయడం కానీ జరుగుతుంది గవర్నమెంట్ యొక్క ఇండియన్ ఎకానమీ గ్రో చేయడం కోసం అనే ఉద్దేశంతో. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్, దీంట్లో మైక్రో అని ఏ దేని అంటారు, స్మాల్ అని దేన్ని అంటారు, మీడియం అని దేన్ని అంటారు, ఈ విషయం మనం డీటెయిల్గా ఇప్పుడు తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి, స్కిప్ కొట్టద్దు, చాలా చిన్న వీడియో, మీ టైం వేస్ట్ చేయను, చూసి నేర్చుకుని ముందుకు వెళ్ళిపోదాం. మొట్టమొదటిగా మైక్రో, మైక్రో అంటే ఏ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ 1 crore వరకు ఉంటుందో, అంటే 1 crore ఇన్వెస్ట్మెంట్ వరకు ఉంటుందో, మరియు 5 crore టర్న్ ఓవర్ 5 crore టర్న్ ఓవర్ వరకు ఉంటుందో, అంటే స్లాబ్ వచ్చి 1 crore ఇన్వెస్ట్మెంట్ దాటకూడదు, 5 crores టర్న్ ఓవర్ దాటకూడదు. ఈ స్లాబ్లో ఉన్న వ్యాపారాన్ని మైక్రో ఎంటర్ప్రైజ్గా గవర్నమెంట్ అనేది గుర్తించడం జరుగుతుంది. అసలు ఈ డెఫినేషన్ అనేది 14 years తర్వాత, అంటే 2006 తర్వాత 2020లో ఆత్మనిర్భర్ అనే ప్యాకేజ్ ద్వారా ఈ డెఫినేషన్ని మనకి కొత్త డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఇంచుమించుగా 14 years తర్వాత ఈ డెఫినేషన్ ఇవ్వడం జరిగింది అన్నమాట. ఈ డెఫినేషన్లో మీకు మైక్రో అర్థమైంది కదా, 1 crore ఇన్వెస్ట్మెంట్, 5 crores టర్న్ ఓవర్. దీనికి జస్ట్ 10 times మల్టిప్లై చేయండి, అంటే 1 crore అలా 10 crore, 10 crore ఇన్వెస్ట్మెంట్ అండ్ 5 crore టర్న్ ఓవర్ అలా 50 crore టర్న్ ఓవర్ ఉంటే కనుక దాన్ని స్మాల్ ఎంటర్ప్రైజ్గా గుర్తించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ కమెంట్స్లో తెలియపరచండి, మీరు మైక్రోలో వస్తున్నారా, స్మాల్లో వస్తున్నారా. మూడోది ఏంటంటే మీడియం ఎంటర్ప్రైజ్, ఏదైతే కనుక మీరు స్మాల్ విన్నారో, అంటే 10 crores అండ్ 50 crores ఉన్నారు, దీని ఎగ్జాక్ట్లీ డబల్ అనమాట. అంటే 10 crores ఇన్వెస్ట్మెంట్ అలా 20 crores ఇన్వెస్ట్మెంట్ అండ్ 50 crores టర్న్ ఓవర్ అలా 100 crores టర్న్ ఓవర్. అంటే ఒకవేళ మీ పెట్టుబడి అనేది 20 crore దాటకుండా, టర్న్ ఓవర్ అనేది 100 crore దాటకుండా ఉంటే కనుక దాన్ని మీడియం ఎంటర్ప్రైజ్గా గుర్తించడం అనేది జరుగుతుంది. మీరు అనుకోవచ్చు బాగానే ఉంది, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ ఒక డెఫినేషన్ అయితే చెప్పారు, దీనివల్ల లాభం ఏంటి. ఇది తెలుసుకోవడం వల్ల లాభం ఏంటంటే స్లాబ్ తగ్గట్టుగా లోన్స్ ఇవ్వడం జరుగుతుంది, స్లాబ్ తగ్గట్టుగా స్కీమ్స్ ఉన్నాయి గవర్నమెంట్ స్కీమ్స్. మీ యొక్క బిజినెస్ ఏ కేటగిరీలో ఉంది, అది స్మాల్ మైక్రో ఉంటే కనుక మైక్రో నుంచి మీరు స్మాల్గా ఎదగడానికి, స్మాల్ నుంచి మీడియం అండ్ ఇంకా లార్జ్గా మీరు మీ ఎదుగుదలకి గవర్నమెంట్ మీకు కూడా ఉండడానికి డిఫరెంట్ స్కీమ్స్ అయితే మార్కెట్లోకి తీసుకొస్తూ ఉంటుంది. ఆ స్కీమ్స్ మీరు పొందాలి అంటే, ఆ స్కీమ్ యొక్క లాభం మీకు తెలియాలి అంటే, మీరు డెఫినెట్గా మినిమం మీరు దేంట్లో ఉన్నారో మీకు తెలిసి ఉండాలి. సో మీరు ఇమీడియట్గా కమెంట్స్లో తెలియపరచండి, మీరు వ్యాపారం చేస్తుంటే కనుక మీది మైక్రోనా స్మాలా మీడియమో కమెంట్స్లో తెలియపరిచి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. సైనింగ్ ఆఫ్, సత్యకుమార్.